దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తు. నా పరిచయం దేవుని పోయిన రాజారావు, ఇవాంజలిస్ట్. మరి పరలోకము నరకం అనే సబ్జెక్టు మీద కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాం. ఈరోజు అదే సబ్జెక్టు ముగింపు దశకు వచ్చాం. ఈ ఎపిసోడ్తో అది ముగింపు ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఇంత వివరంగా మీకు పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి చెప్పడం ఎందుకు అంటే, నేను అనేక యాంగిల్స్లు పరిశోధించి ఈ జ్ఞానం పొందిన మీదటనే యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని గ్రహించడం జరిగింది. కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటే అనేక మందికి తెలియపరచడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఇంత వివరంగా చెప్పడం జరిగింది. మీకు గత ఎపిసోడ్లో మీకు చెప్పాను ఒక ముగ్గురు సంఘటనలు. డాక్టర్ ఆనంద సిరా గారు చేతిలో చనిపోయిన తర్వాత బ్రతికినటువంటి వారు ముగ్గురు జీవితాలు, వారు చెప్పినట్టు సాక్ష్యాలు, వారి ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, మరి ఎక్కడి నుంచి తిరిగి వచ్చింది, ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా జాన్, ఆయన భార్య, వీళ్ళు తిరుచిలో, ఈ డాక్టర్ ఆనంద సిర గారి పరిచర్య అంతా తిరుచి తమిళనాడులో. దాని దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరు పుల్లంబడి అనేటువంటి ఊరు, ఆ ఊరికి సంబంధించినాడు. వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకున్నారట, భార్య భర్త. కానీ ఉద్యోగాలు సరిగా రాల, అంటే టీచర్ ఉద్యోగాలకు అర్హత అయితే ఉంది, ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు రాల. ఆయన ఆమె భర్త సరే ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సరే జీవితం అంతా మరి ఎట్లయినా మంచి ఉద్యోగాలు లేవు కాబట్టి అట్లాగే సాదాసీదాగా నడుస్తూ ఉంది. ఆ భర్త కూడా కొన్ని చెడు అలవాట్లకు లోన్ అవ్వటం, మరి క్రైస్తవులు అయినప్పటికీ కూడా కొన్ని చెడు అలవాట్లు లోన్ అవ్వటం ఎంతో దీనమైన పరిస్థితిలో వారు ఉన్నారట. ఆయనకి మరి తీవ్రంగా గుండె నొప్పి రావటం ద్వారా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ గుండె నొప్పి వచ్చిన తర్వాత ఇక గుండె పనిచేయకపోవటం చేత కృత్రిమంగా ఆ యొక్క శ్వాస వెంటిలేటర్ మీద ఉంచేశారట. ఉంచేసి అమ్మా ఇక చివరి దశకు వచ్చేసాడు అని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు మరి ఈమె ఉదయాన్నే లేచి ఇక డాక్టర్ గారు ఇక ఒక రోజులే సరిపోతాడు అని, వెంటిలేటర్ తీయగానే సరిపోతాడు అని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందంటే, తిరుచి అక్కడే కాబట్టి డాక్టర్ ఆనంద స్థిర గారు దైవజనులు ఉన్నటువంటి ఇంటికి ఉదయాన్నే వెళ్ళిందట. వెళితే వారి ఆనంద స్థిర గారి మిసెస్ ఉంటే, అమ్మా ఈ పరిస్థితి నా భర్తది, ఎప్పుడు చనిపోతాడో తెలియదు అంటున్నారు, అయ్యగారి కోసం ప్రార్థన చేయించుకోవటానికి వచ్చామని చెప్తే, ఇంతలోంచి అయ్యగారు కూడా బయటికి, ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. జరిగిన తర్వాత అయ్యా ఇది పరిస్థితి, నా భర్త పరిస్థితి ఇది, ఎట్లా ఉంది అని చెప్పడం జరిగింది. అమ్మా నేను వీలు చూసుకుని వస్తానని చెప్పారట. కానీ ఆయన రోజల్లా పనుల్లో పడి మరి సాయంకాలం 7 గంటలలాగా వెళ్ళలేకపోయాడట. సరే 7 గంటలకైతే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆయన ప్రాణం ఉంది, ఆ వెంటిలేటర్ మీద ఉండటం జరిగింది. ఉన్నప్పుడు ప్రార్థన చేసి, అమ్మ సమస్య అయితే క్రిటికల్గానే ఉంది, మరి ఆయన నేనైతే దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, మరి ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్తాను, మళ్ళీ రాత్రి 11 గంటలకు మళ్ళీ నేను ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తానమ్మా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, అమ్మా మీ తెలుసో తెలియకో నీ భర్త చేసిన పాపాలకి పశ్చాత్తాపడాలి, కాబట్టి ఆయన తరపున నువ్వు పశ్చాత్తాపడు, ఎందుకంటే మరి ఆ పాపాలు నిలిచి ఉంటాయి కాబట్టి అని చెప్పి ప్రార్థన చేయండి, నేను కూడా 11 గంటలకు మళ్ళీ నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. 7 గంటల నుంచి ఇక మీ భర్త యొక్క పడక దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటుంది. అయ్యా తెలుసో తెలియక మేము చేసి ఉంటాం తప్పులు, క్షమించండి అయ్యా, నా భర్త చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు అన్నిటిని క్షమించండి అయ్యా అని ప్రార్థన చేస్తుంది. కానీ 11 గంటలు అయ్యేసరికి ఇక ఆయన శాంతం స్పృహ పోయి ఆయన చనిపోవడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు వచ్చి, అమ్మ చనిపోయాడు ఆయన అని చెప్పి చెప్పడం జరిగిందట. అయ్యో ఇప్పుడు చనిపోయాడు, ఇక నేనేం చేయాలి, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు అయినా కూడా మరి బ్రతకలేదు అని చెప్పి అనుకుని, మరి డబ్బు కావాలి కదా తీసుకెళ్ళిపోండి అమ్మా, మీ ఏర్పాట్లు చేసుకుని ఈ యొక్క బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగిందట. మరి ఆమె ఏం చేసిందంటే, మరి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మరి వాళ్ళ గ్రామం మళ్ళీ పుల్లంబడికి రాత్రి వెళ్ళి మరి బంధువులందరికీ చెప్పి డబ్బుకు సమకూర్చుకుని పొద్దునే మరి వాహనం అది సమకూర్చుకుని బాడీని తీసుకెళ్ళటానికి ఆమె పొద్దున్నే 6 గంటలకి ఆ ప్రాంతంలో వచ్చిందట. ఈలోగా జరిగిన సంఘటన ఏంటి అంటే, ఈయన చనిపోయి 11 గంటలకు చనిపోయిన తర్వాత మరి తెల్లవారుజామున 5:30 ఈయన ప్రాణం వచ్చేసి ఈయన లేచి కూర్చున్నాడట. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం ఉంది, రాత్రి చనిపోయాడు ఈయన, ఈయన బాడీని తీసుకెళ్ళటానికి వాళ్ళు వస్తారని మనం వెయిటింగ్లో ఉంచాం, కానీ ఈయన బతికాడు అని చెప్పి అంత నర్సులంతా ఆశ్చర్యపోతూ ఉన్నారట.
ఆమె కూడా ఆ వాహనం సిద్ధపరచుకుని బాడీని తీసుకెళ్ళటానికి వచ్చేసరికి ఈయన బ్రతికి ఉండటం మాట్లాడటం ఆమె చూసిందంట. ఏం జరిగింది ఈ లోగా అని చెప్తే దైవజనుడికి ఫోన్ చేస్తే దైవజనుడు ఏం చెప్పారంటే, అమ్మ రాత్రి 11 గంటలకి ఒక ప్రభు దూత నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆనంద శిర నువ్వు ప్రార్థన చెయ్యి, పలానా వ్యక్తి గురించి నువ్వు 7 గంటలకు ప్రార్థన చేసి వచ్చావు కదా, మళ్ళీ ప్రార్థన చెయ్యి అని చెప్పి ఒక దేవత నాకు ఆజ్ఞాపించారు. నేను అప్పటి నుంచి మొదలుపెట్టి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నా. దేవుడు ఆజ్ఞ ప్రకారం ప్రభువా మరి నేనేమి ప్రార్థన చేశానంటే, అయ్యా నాయీను విధవరాలి కుమారుని బ్రతికించారు మీరు, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు, లాజర్ను బ్రతికిచ్చారు కాబట్టి మీ యొక్క మీరు శక్తివంతుడు కాబట్టి ఆ బిడ్డని మరి ఆమె విధవరాలు కాకుండా చూడండి అయ్యా, ఆమె ఎంతో ప్రార్థిస్తూ ఉంది మీ వైపు చూస్తుంది, ఆమె భర్తను బ్రతికించండి అని చెప్పి ప్రార్థన చేస్తే మరి ఆయన ఇప్పుడు 5 గంటలకి దేవుడు ప్రార్థన అంగీకరించి ఆయన చెప్పారట, ఒక దర్శనం చూపించారట, ఆయన బతికి లేచి కూర్చున్నట్టు దర్శనం వచ్చేసిందంట ఆయన. అప్పుడు ఇట్లా వచ్చిందమ్మా నాకు దర్శనం వచ్చింది, ఐదు తెల్లవారుజాను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాను 5 గంటల వరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, 5 గంటలకు నాకు దర్శనం చూపించారు, మీ నీ భర్త బతికినట్టు లేచి కూర్చున్నట్టు నాకు చూపించారని చెప్పారట. ఇప్పుడైతే మరి ఈమె అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఇక ఈయన అడిగారు, మరి ఏం జరిగింది అంటే ఆయన చెప్పినటువంటి మాట మీకు ముందు మీ కళ్ళ ముందు నేను ఉంచాలనుకుంటున్నా. నాకు ఛాతీ భాగంలో నొప్పి కలిగినప్పుడు నేను స్పృహ కోల్పోయాను, మరణం అనే స్థలానికి నా ఆత్మను ఒక దూత కొనిపోవటం చూశాను, అక్కడ చీకట్లో అనేక ఆత్మలు వేదనతో కేకలు వేయటం చూసి భయపడ్డాను, ఇట్టి భయంకరమైన స్థలానికి ఎందుకు వచ్చానని నేను కూడా ఏడవటం ప్రారంభించాను. ఇదంతా ఆయన చెప్పి బతికినటువంటి మనిషి జాన్ అని ఆయన చెప్తున్నాడు. ఈ భయంకరమైన స్థలానికి ఎందుకు వచ్చానని ఏడుస్తున్నా. అదే సమయంలో నక్షత్రంలో పైగా సింహాసనాసీనుడైన ఒకరిని చూచాను, ఆయన ముఖము చూచుటకు ప్రకాశమానంగా ఉంది, ఆయన చేతులకు గాయాలు ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, జాన్ కన్నీళ్లతో నీ కొరకు ప్రార్థిస్తూ నీకు నాకు ఉన్న ఖాళీ స్థలంలో నిలిచి ఒకరు విజ్ఞాపన చేస్తున్నారు, అతడు ఎవరో కాదు, రామ్నగర్లోని 16 నివసించుతున్న నా ప్రియ కుమారుడు డాక్టర్ ఆనందస్థిర. ఈ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆనందస్థిర గారిని ఇంతకుముందు చూడనప్పటికీ ప్రభువు నాకు సహోదరుడు మోకరించి ప్రార్థించడం నాకు చూపించారు, నా కుమారుని ప్రార్థనలు బట్టి నిన్ను మరణము అనే స్థలాన్ని నుంచి బయటకు తీసుకువచ్చాను అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా చెప్పారట. ఈ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రార్థిస్తున్న ఈ డాక్టర్ ఆనంద శిర గారిని ఈ జాన్ గారు చూడలే అంత క్రితం, కానీ ఈయన ప్రార్థించడం అంత చూపు, ఆయన ప్రార్థిస్తున్నాడు కాబట్టి నీ ప్రాణాన్ని నేను వెనక్కి పంపిస్తున్నాను అన్నాడు. మరి ఈ యొక్క నరకం ఉందంటాకి ఇది పెద్ద రుజువు. అక్కడ ఎట్లా ఉంది అంటే భయంకరమైన స్థలము, ఏడుపు, చీకట్లో ఈ స్థలానికి నేను ఎందుకు వచ్చానా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి చచ్చి బతికినటువంటి మనిషి ఇలా జరిగింది, నేను అలా చూచాను, దేవుడు యేసు ప్రభువారు నాకు ప్రత్యక్షమై నీ గురించి నా కుమారుడు ఫలానా ఇంటిలో ఫలానా నంబర్లో ఉన్నటువంటి డాక్టర్ ఆనంద శిర గారు ప్రార్థన చేస్తూ ఉండడం బట్టి నిన్ను బ్రతికిచ్చా, నీ పాపాలు క్షమించా, కాబట్టి నువ్వు ఇక నుంచి మరి తప్పు చేయకుండా పాపాలు చేయకుండా బ్రతకమని ఆదేశించడం జరిగింది. ఇంతకంటే గొప్ప సాక్షి మనకి ఇంకేమైనా కావాలా? కాబట్టి చనిపోయిన తర్వాత 6 గంటలకు బ్రతికిన మనిషి ఆయన ఏం చూపించాడంటే, ఆ దేవుడే నరకానికి పరలోకానికి అధిపతి, ఆయనే నాకు ప్రత్యక్షమయ్యారని చెప్పడం జరిగింది. ఇక రెండో ఉదాహరణ ఏంటంటే, ఆయన పేరు మరి మారీముత్తు అనేటువంటి ఒక ఆయన. ఈయన అన్యజనుడు యేసుప్రభు అంటే గిట్టదు. ఈయన కూడా ఊటికి దగ్గరలో అది ఊరు అంటే తిరుచి ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి. ఇతను ప్రభు అంటే చూడలేదు, కానీ ఇలా అమ్మాయి యేసు ప్రభు అంటే భక్తురాలుగా ఆయన మీటింగ్లకి ఆయనకి సంబంధించిన మీటింగ్కి వెళ్తూ ఉండేది. కానీ ఈయన గద్దించేవాడు అంటే యేసు ప్రభు లేదు ఏం లేదు, మీ నువ్వు మతం మారటానికి వీల్లేదని ఆ యొక్క కుమార్తెని అదుపులో పెట్టిన కొంది కూడా వినేది కాదట, రహస్యంగా వెళ్ళి దేవుడి యొక్క ప్రార్థనలో పాల్గొనేది. ఒకరోజు ఆ అమ్మాయికి దేవుడు ఒక మీటింగ్లో ఆ పేరు పెట్టి పిలిచాడట. అమ్మాయిని పేరు పెట్టి పిలిచి, అమ్మా నీ వల్ల మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, మీ యొక్క కుటుంబాన్ని నేను విమోచిస్తున్నానని పేరు పెట్టి పిలిచి చెప్పడం జరిగిందట. ఈ డాక్టర్ ఆనందశిర గారు పేరు పెట్టి పిలిచేస్తుంటారు, లేకపోతే వేలిపెట్టి చూపించి పిలుస్తూ ఉంటారు వాళ్ళ మీటింగ్లో. అంటే దేవుడు యొక్క ఆయన ఆత్మ మీద ఆయన మీద వస్తుంది, వచ్చి పిలుస్తారు. పిలిచిన తర్వాత అయ్యా మరి ధన్యురాలని అని అనుకుందట. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే,
వాళ్ళ తండ్రి గారి ఫోటోని అయ్యగారికి ఇచ్చి, అయ్యా ఈ ఫోటోలో ఉన్న ఆయన మా తండ్రి గారు, ఆయన యేసు ప్రభు అంటే ఆయన గిట్టడం లేదు, ఆయన అసలు నన్ను కూడా వెళ్ళనివ్వట్ల, ఆయన కూడా మారు మనసు కొంత ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆ ఫోటోను వాళ్ళ ప్రేయర్ సెల్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఫోటోల ద్వారా ప్రార్థన చేయించుకోవాలనుకుంటారో ప్రేయర్ సెల్ ఇస్తే వాడు ఫోటో ఫైల్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫోటో దాంట్లో ఫైల్ చేసి నిత్యము ఆ ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి అది అట్లా జరుగుతూ ఉండగా ఈయనకి ఏమైందంటే ఒక వ్యాధి వచ్చింది. ఈయనకు వ్యాధి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క హాస్పిటల్లో మరి ఛాతీ నొప్పి వచ్చిందంటే గుండె నొప్పే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందట. మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఈయన ఆత్మ ఈ యొక్క శరీరంలోంచి వెళ్ళిపోయింది. అంటే ప్రాణం పోయింది లేదా అని చెప్పలేదు, కానీ నేను స్పృహ కోల్పోయిన స్థితిలో నా ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చూశాడు ఆయన అనేది వచ్చిన అందులో నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టింది. ఒక న్యాయాధిపతి భూమికి మరియు పరలోకానికి మధ్య సింహాసనాసీనుడు అయిండుట నేను చూశాను. ఆయన చూడగానే నేను మిక్కిలి భయపడ్డాను. ఆయనే ప్రభు అయిన యేసు అని నాకు తెలియదు. ఆయన గురించి వ్రాయబడిన మాటలు నాకు అక్కడ కనిపిస్తున్నాయి. నేనే మార్గము సత్యము మరియు జీవము. నేను నీవు హింసిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తును నేనే అని అక్కడ రాయబడి ఉండటం అవిగించడం జరిగిందట. అంతేకాదు పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో ప్రవేశించినట్లు పరలోకంలో తెరచుట ప్రభు అయిన యేసు వద్ద తాళపు చెవి ఉన్నది. ఈయన చూశాడట ఎవరైనా ఆత్మ వస్తుందో పరలోకానికి వెళ్ళాలంటే ఆ తాళం చెయ్యి ఈయన దగ్గర ఉంటుందట, అది తెరిస్తే వెళ్తున్నారట. అనేక ఆత్మలు పరలోకానికి ప్రవేశించటం నేను చూశాను. ఎవరు ఈ మారీముత్తు అన్న ఆయన ఈ యొక్క ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి చూశాడట, అట్లా చూశాను. అదేవిధంగా ఇంకొక తాళం చెవి నేను చూశాను, దానితో ఆయన పాతాళాన్ని తెరుస్తారు, మూయటం జరుగుతుంది. నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మారీముత్తు అన్న ఆయన యేసు ప్రభువుని అంగీకరించలేదు, యేసు ప్రభువు రక్తంలో కలగబడలేదు కాబట్టి ఈయనకి పరలోకానికి అర్హత లేదు కాబట్టి పాతాళానికి వెళ్ళిపోయింది. ఆ భయంకర స్థలంలో నుండి రక్షించగలవారు ఎవ్వరూ లేనందున నేను ఏడ్చుచు ఉన్నా, అయ్యో ఈ స్థలంలోకి వచ్చేసానని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసు గొప్ప కనికరంతో నా వైపు చూచి, నీకే ఇది నీకే, నా కుమారుడు ఆనంద స్థిర తన మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ ఉన్నాను, నేను అతని ప్రార్థన ఆలకించాను, అందుచేతనే నీ ప్రాణమును వెనక్కి పంపుతున్నానని ప్రభు ఆజ్ఞాపించారు. నా ఆత్మతో తిరిగి నా శరీరంలోనికి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. ఆత్మతో చెప్తున్నారు నువ్వు వెళ్ళు, మళ్ళీ నీ శరీరంలోకి వెళ్ళిపో అని ఆజ్ఞాపించారు. నరక మార్గంలో ఉన్న నా ఆత్మ ప్రభు అయిన యేసు ద్వారా రక్షింపబడింది, ఇది నిశ్చయముగా గొప్ప అద్భుతం అని చెప్పి ఈయన బ్రతికినటువంటి మారీముత్తు అన్న ఆయన చెబుతూ ఉన్నారు. తర్వాత ఈయన పేరు మారీముత్తు అబ్రహాం మారీముత్తుగా మార్చుకుని ఈరోజు పాస్టర్గా ఊటీలో సేవ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన కళ్ళ ముందు ఈ ఆత్మ మరి ఆ యొక్క పరలోకానికి వెళ్ళి ఆ యొక్క నరకానికి వెళ్ళిపోయి దేవుడు ఇదిగో నా బిడ్డ ఎందుకు ఫోటో ఫైల్ స్కీమ్లో ఈయన గురించి అక్కడ ప్రేయర్ టీంలోనూ మరి ఆనంద శిర గారు ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నిన్ను నేను బ్రతికిస్తున్నానని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అద్భుతాలు మనం ఎక్కడైనా చూచామా? ఈ అద్భుతాల ద్వారా ఈయన నిజమైన దేవుడు, ఈ పరలోకానికి నరకానికి తాళాలు ఈయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి మనం మానవ మాత్రలకు ఎక్కడ భయపడక్కర్లేదు, కానీ మన ఆత్మని నరకానికి కానీ పరలోకానికి కానీ తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక శక్తివంతుడైనటువంటి ఆ యొక్క దేవుడిని సృష్టికర్త వైపే మనం చూడాలని ఇందాక అది కిందటి ఎపిసోడ్లో మనం చదువుకున్న వాక్యం ద్వారా మనం గ్రహించడం జరిగింది. కాబట్టి ఈయన ప్రార్థన చేయటం ఆ యొక్క ఫోటో ఫైల్ స్కీమ్లో ప్రార్థన ద్వారానే ఈయన బ్రతకడం జరిగింది. ఇకపోతే మూడో ఒక అంశం ఏంటంటే అముద అనేటువంటి ఆమె. దేవుడు ఈ పరలోకము నరకము అధిపతి ఆయనే. మరి ఈ లోకంలో ఉన్నాడు యేసు ప్రభు భక్తులు యేసు ప్రభు కాని వాళ్ళకు కూడా ఆయనే కదా దేవుడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా అనేక చోట్ల ఆయన ఆరాధించిన వాళ్ళకు కూడా ఆయన కృప చొప్పున చనిపోయిన వాళ్ళని బ్రతికించడం కూడా జరిగింది. ఆయన చిత్తానుసారం ఆయనకు అడ్డు పెట్టవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి యముద అనేటువంటి ఆమె యొక్క కథ మరి చదివితే ఆయనే మరి అన్యజనులకు కూడా క్రైస్తవేతరులకు కూడా దేవుడై ఉన్నాడు, వాళ్ళకంటూ వేరే దేవుళ్ళు లేరు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. మీరు కూడా ఈ సంఘటన చదివితే మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తిరునల్వేలిలో ఉంటారు వీళ్ళంతా, ఆ తిరుచి ప్రాంతాల దగ్గరలోనే ఉంటాయి ఊర్లన్నీ, ఇవన్నీ వీళ్ళు తిరు అక్కడ ఉంటారు. ఇక్కడ
వాళ్ళ కుమార్తె మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉందట. కాదు, తిరునల్వేలు కాదమ్మా, వీళ్ళు మరి ఊరు కాదు, అముదా అని పేరు. మేము క్రైస్తవేతరులు అని చెప్తుంది ఆమె. మా అమ్మాయి 5 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి, బ్రెయిన్ ఫీవర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాం. మరి మేము యేసు ప్రభు వైపు చూచిన వాళ్ళం కాదు కాబట్టి సరే, ఏ మేము యేసు ప్రభు సంబంధించిన భక్తుల దగ్గరికి వెళ్తాం కానీ అటువంటి ఏమీ మేము చేయలే. కానీ చనిపోయింది. చనిపోతే ఇంటికి తీసుకెళ్లాలంటే నేను ఒక్కదాన్నే మరి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి మా ఆ ఊర్లోనే మా అన్నగారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అన్నయ్య ఇలా జరిగింది, మా అమ్మాయిని బ్రెయిన్ ఫీవర్తో హాస్పిటల్లో జాయిన్ చేసాం, చనిపోయింది, ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళమని వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి అందాట. వాళ్ళు చూస్తుండగా టీవీలో వాళ్ళ అన్నగారింటి టీవీలో ఏదో భజన కార్యక్రమం వస్తుందట. అది అయిపోగానే మరి ఈ యొక్క ప్రేమామయ పరిచర్య ఈ ఆనందశిరా గారు చెప్పేటువంటి వాక్యం వచ్చిందట. మరి వీళ్ళు ఎందుకో భజనవంగానే అది యాదృచ్ఛికంగా చూస్తూ ఉంటే దాంట్లో ఆనందశిరా గారు చెప్పిన మాటలు వీళ్ళు ఇన్న మాటలు ఏంటంటే, సహోదరి అముద, నీ 5 సంవత్సరాల కుమార్తె బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతూ సిఎంసీ ఆసుపత్రిలో మరణించింది. వైద్యులు ఆమె శవమును ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పగా ఆ సమాచారాన్ని నీ సహోదరునికి తెలియజేయడానికి నీ సహోదరుని ఇంటికి నీవు వచ్చావు. భయపడవద్దు, కలపరపడవద్దు. యేసుక్రీస్తు ఈ దినమున కూడా సజీవుడై ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచిన తన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. ఆయనే పునరుద్ధానం జీవునై ఉన్నాడు. ఇప్పుడు నీవు దుఃఖముతోనూ కన్నీటితోనూ ఉన్నావు, కానీ ఆసుపత్రికి విశ్వాసంతో తిరిగి వెళ్ళు. నీ ప్రాణము లేని బిడ్డను ప్రభు తాకి ఉండట నీవు చూస్తావు. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత మరణించిన బిడ్డను కాదు, బ్రతికి ఉన్న బిడ్డను నీవు చూస్తావు. దీనివల్ల యేసుక్రీస్తే నిజమైన దేవుడని నీవు తెలుసుకుంటావు అని టీవీలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు వస్తున్నాయట. ఇది జరిగింది ఇప్పుడు టీవీలో ముందే రికార్డ్ అయి ఉంటుంది కదా, కానీ దేవుడు ఆయన ప్రవచన రూపంలో ఆయనతో ఈ మాటలు మాట్లాడిపించాడు. అంటే ముందుగానే దేవుడు తెలుసు, ముందుగానే ఈ ప్రసారం అయ్యే సమయానికి ఈ యొక్క బిడ్డ చనిపోతుందని దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన ప్రవచనాత్మకంగా అముదా అని పేరు పెట్టి, ఇదిగో నీ పిల్ల చనిపోయింది, ఇలా హాస్పిటల్లో ఉంది, నువ్వు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బ్రతికి ఉంటుంది అని చెప్పి టీవీలో వచ్చేస్తుందంట. ఇవి ఆశ్చర్యపోయి, ఇదేంటి, మనం క్రైస్తవేతరులం కదా, దీంట్లో నా పేరు వచ్చేసింది ఏంటి, మా పిల్ల చనిపోయిన మాట వాస్తవం, మళ్ళీ బతికింది అంటాడు ఏంటి అని వెంటనే వాళ్ళ అన్నయ్యని తీసుకుని మరి హాస్పిటల్కి వెళ్ళటం జరిగిందట. హాస్పిటల్గా జరిగింది, వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ పిల్ల బ్రతికి ఉండటం చూశారు. దేవుడికి స్తోత్రం, పిల్ల బ్రతికి ఉంటే అక్కడ నర్సులు వాళ్ళు ఆశ్చర్యపోతుంది, ఆయన చనిపోయిన మాట వాస్తవమే కానీ మీ పిల్ల బ్రతికి ఉందని చెప్పి హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు వాళ్ళు చెప్తూ ఉన్నారట. ఈ సంఘటనను బట్టి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది ఈ మధ్యన అని అంటే, ఇక అప్పుడు చెప్తుంది, ఈ పాపకి స్పృహ వచ్చింది, 5 సంవత్సరాలు మాట పిల్ల అంటే మాటలు వస్తాయి కదా, మరి వాళ్ళు పిల్లను ముద్దు పెట్టుకుని, అమ్మ నువ్వు చనిపోయావు మళ్ళీ బతికే ఏం జరిగిందమ్మా అంటే అప్పుడు చెప్తా ఉందట, అమ్మ నాకు కళ్ళు తిరిగినట్లుగా అయ్యింది, వెంటనే దూత నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఒక వ్యక్తి నేను చూశాను, ఆయన తెల్లటి పొడుగాటి అంగీ ధరించుకుని ప్రకాశవంతమైన ముఖం కలవాడు. ఆయన దూత నా ఆత్మను ఎత్తుకొని పోకుండా నివారించి, ఈ బిడ్డ ప్రజల మధ్య నాకు సాక్షిగా ఉండబోతున్నది, ఆమె ఆత్మను ఆమె శరీరం వద్దకు తీసుకుని వెళ్ళి శరీరంలో వదిలిపెట్టు అని చెప్పాడట. ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆయన ఆ దూతతో చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా దూత నా ఆత్మను తీసుకొచ్చి నా శరీరంలో ప్రవేశపెట్టాడు. నేను స్పృహలోకి వచ్చిన వెంటనే ఆయన నన్ను కౌగిలించుకొని తన చేతితో నన్ను కూర్చుండబెట్టుకున్నాను. అప్పుడు నేను అడిగాను, మీరెవరు అని. నేనే జీసస్, నేనే మార్గమును సత్యమును జీవము, నీ జీవితకాలం అంతా నాకు సాక్షిగా జీవించమ్మా అని దేవుడు ముద్దు పెట్టుకుని చెప్పి మాయమైపోయాడు. అంటే ఈ యొక్క పిల్ల చనిపోయిన తర్వాత దేవుడు కరుణామయుడు కాబట్టి ఈ పిల్లను బ్రతికించాలని ఉద్దేశం ఉన్నప్పుడు వీళ్ళు యాక్చువల్గా క్రైస్తవులు కాదు, వీళ్ళు ప్రార్థన చేయలే, కానీ దేవుడే ఆయనంతట ఆయన కనికరము కలిగి డాక్టర్ ఆనందశిరా గారి ద్వారా ఆ మెసేజ్లో ఈ యొక్క ప్రవచనం వచ్చేటట్టు చేసి ఆమె కళ్ళు తెరవబడేటట్టు, ఇదిగో ఈ దేవుడు మనం తెలియలేదు ఇంతకాలం, ఈ దేవుడు అసలైన దేవుడు అని గ్రహించాలి వాళ్ళు అని చెప్పి ఆమె కళ్ళు తెరవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్సిడెంట్ అంతా జరిగింది. అంటే జరగబోయే జరిగిన అన్నీ ఆయనకి తెలుసు అన్నమాట. కాబట్టి ఇది సంగతి ఆమె చెప్పింది, ఆ పాప ఇదిగో నా యేసు ప్రభు వారు నన్ను బతికి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నా సాక్షిగా నువ్వు జీవించమన్నారు. నిజంగా ఈ సంఘటన చూసి
ఆ ఊరిలో ఉన్నటువంటి 60 మంది యేసు ప్రభువుని అంగీకరించడం జరిగిందట. యేసు ప్రభువు మాకొద్దు అన్న వాళ్ళంతా కూడా ఎంత ఆశ్చర్యంగా ఉంది, చనిపోయిన పిల్ల మళ్ళీ బతకడం, మళ్ళీ ఆ ఆత్మను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం, మళ్ళీ ఆ పాపతోటి మాట్లాడటం, ఈ ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈయనే నిజమైన దేవుడు అని గ్రహించి ఆ ఊరిలో 60 మంది యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇట్లా అనేక ఇప్పుడు ఈ పరలోకము నరకంలో ఈ మట్టికి ఎందుకు టచ్ చేశారంటే, ఈ పరలోకాన్ని చూచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, చచ్చినవాడు తిరిగి బయటికి వచ్చి మళ్ళీ చెప్తాడా అని మనం అందరం అనుకుంటాం కదా. చచ్చిన వాళ్ళు వచ్చి చెప్తారు అంటే ఇదే రుజువు. చచ్చిన వాళ్ళు బతికారు, ఈ బతికిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పారు మనకి. ఎంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా, ఎంతకంటే రుజువులు ఏమైనా కావాలా? ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడైనా ఏ యొక్క మరి దేవుడిగా చెప్పబడిన వారి పరిధిలో కానీ వాళ్ళకి జరిగిందని కానీ మనం ఎక్కడైనా చూచామా, విన్నామా? లేదు. కాబట్టి ఈయన ఒక్కడే దేవుడు. ఈమె క్రైస్తవేతవురాలు అన్నారంటే అర్థం ఏంటి, క్రైస్తవురాలు కాదు. అయినప్పుడు ఈమె ఎవరెవరను ఏదో ఒక దేవుళ్ళని పూజిస్తూనే ఉంటారు కదా. మరి చనిపోయిన బిడ్డని వాళ్ళు పూజించే దేవుళ్ళు ఎవరో వచ్చి బ్రతికించాలి, కానీ ఈయన బ్రతికించడం ఏంటి అంటే ఆ యొక్క నరకం కానీ పరలోకం కానీ ఈయన అధీనంలో ఉన్నాయి. ఈయన ఒక్కడే దేవుడై ఉన్నాడు, దేనికైనా ఈయనకే సర్వాధికారం ఉంది. కాబట్టి తెలుసో తెలియకు ఎవరైనా ఒకటి, ఏ దేవుడైనా ఒకటే అని అనేక మంది అనుకుంటూ ఉంటారు కదా, ఇదంతా కూడా భ్రమ అని కళ్ళకు కట్టినట్టుగా ఈ విషయాలు రుజువులు పరుస్తున్నాయి. ఇంతకంటే మనకి ఏం సాక్ష్యం కావాలి, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగాయి. నేను డాక్టర్ ఆనంద సిరా గారిని మరి అడిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేను పరలోకానికి దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు నేను అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుతకార్యాలు చేస్తా, కానీ నువ్వు ప్రార్థన చేయి అని చెప్పినట్టు వాగ్దానం ప్రకారమే ఆయన ఇందాక చెప్పుకున్నటువంటి ఆ సంఘటనలో మారిముత్తు అనేటువంటి ఆ యొక్క సంఘటన జాన్ అనేటువంటి భక్తు ఆ యొక్క సందర్భంలో ఏం చెప్పాడు, నువ్వు 11 గంటలు దేవదూత వచ్చి నువ్వు ప్రార్థన చేయి పలానా జాన్ గురించి, ఇందాక 7 గంటలకు ప్రార్థన చేసి వచ్చావు కదా, మళ్ళీ ప్రార్థన చేయాలి. 11 గంటలు చనిపోయాడు, చనిపోయి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు దూత వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి, నేను అతనికి ప్రాణం తెప్పించబోతున్నా అన్నాడు. ఏంటి, ఆయన ప్రార్థన చేస్తేనే తీసుకొస్తాడంటే, అవును, దేవుడు మనకిచ్చినటువంటి వరాల అక్షరాల నెరవేరుస్తాడు. ఆయనకి ఇచ్చాడు వరం, ఏ రోజునైతే వెనక పంపిస్తున్నాడో నువ్వు వెళ్ళి అనేక మందికి చెప్పన్నప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించాలి, ప్రతి ప్రార్థన మీరు ఆలకించాలి, మీరు కార్యాలు చేయాలంటే నేను చేస్తాను, నువ్వు వెళ్ళు ఆనందిస్తారా అన్నారు. అట్లాగే ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో చనిపోయిన మనిషిని కూడా బ్రతికించాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరం, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుతాడు ఆయన, ఇక వెనక ముందు ఆడాడు. కాబట్టి ఆయన భక్తుడితోటి ప్రార్థన చేయించి ఆ యొక్క ప్రాణాన్ని తిరిగి రావడం తీసుకుంది. ఈ అముదా అనేటువంటి ఈ యొక్క అన్యురాలైనటువంటి స్త్రీ విషయంలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి చూస్తే దేవుడు కృపామయుడు, దయామయుడు. ఆయన కొన్ని సందర్భాల్లో మనం ఆయన వైపు చూడకపోయినా ఆయనంతటా ఆయన కృప చొప్పున ఇటువంటి కార్యాలు చేస్తాడు. ఇది చూచి ఆ గృహస్థులందరూ యేసు ప్రభు వైపు చూడటమే కాకుండా ఈ సంఘటనను చూచిన వారందరూ కూడా ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించులాగున ఆయన ఈ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది, వెళ్ళి చూచొచ్చిన వాళ్ళు ఉన్నారు, మన కళ్ళ ముందే జరిగినాయి ఇవన్నీ, చనిపోయిన వాళ్ళను బ్రతికించే శక్తి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడికే ఉంది, ఇటువంటి అనేక సంఘటనలు మనం చూచాము. కాబట్టి ఇక నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు అటువంటి దేవుడు మనకు కావాలా వద్దా అనేది మన నిర్ణయం. ఒకవేళ అన్నీ చూచామండి మాకు అక్కర్లేదన్నా కూడా దేవుడు ఆ స్వేచ్ఛని భంగం కలగజేయనని చెప్తూనే ఉన్నాడు. సొలొమోను అనేటువంటి మహారాజు, మరి దేవుడు ఆ యొక్క వాగ్దానం చొప్పున పుట్టినటువంటి మహారాజు, దేవుడు అనేక వరాలు ఆయన అడిగినవి ఇచ్చాడు, అడగకపోయినా ఇచ్చాడు, కానీ దారి తప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి తెలియదంటూ ఏమి లేదు, బైబిల్ గ్రంథం ఏంటి, వాక్యాలు ఏంటి, మరి అన్నీ తెలుసు. ఎన్నో సామెతలు కూడా ఆయన రాశాడు, సొలొమోను మహారాజు రాసి దారి తప్పిపోయి అన్యులైనటువంటి స్త్రీలను మోహించి మరి దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్యుల దేవతలను కూడా ఆరాధించడం మొదలుపెట్టాడు. మరి దేవుడు ఏమన్నా ఆయన్ని అడ్డుపట్టాడా? నో, నీ కర్మ ఎవరి కర్మ వాళ్ళదే, ఈ జ్ఞానం ఇస్తాడంతే. సొలొమోనుకి విపరీతమైన జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఎవరో గ్రహించడమే కాకుండా ఆయనంతటా ఆయన కొన్ని రాసేటట్టుగా చేశాడు. అయినప్పటికీ తప్పిపోతున్నాడు. దేవుడు ఏమన్నా అడ్డుపడ్డా? అడ్డుపడలా. నీ కర్మ నీది, నువ్వు అని చెప్పి అట్లాగే ఇప్పుడు కూడా ఇంత జ్ఞానం దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఒకవేళ అయినప్పటికీ మాకు వద్దు అని అంటే మనకేమైనా అడ్డుపడతాడా?
ఏం అడ్డుకోడు, ఎవరి స్వేచ్ఛను నేను భంగం కలగజేసేవా అని కాదు కాదు అని చెప్పి ఆయన ఇచ్చాడు. కాబట్టి మీ స్వేచ్ఛను నేను భంగం కలగజేయను, కానీ ఈ జ్ఞానం మట్టికి మీరు పొందండి, పొందిన తర్వాత మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఇన్ని చెప్పిన తర్వాత ఆ యొక్క నరకం అనే దాన్ని ఒక్కసారి చూసి వచ్చిన వాళ్ళే సంవత్సరాల తరబడి అల్లాడిపోతూ అమ్మో ఈ భయంకరమైన నరకానికి ఎవరు వెళ్ళకూడదు అని ఎట్లా అనుకుంటున్నారో అట్లాగే దేవుడు కూడా చెప్తున్నాడు. ఎవరు నశించిపోవటం నాకు సంతోషం కాదు, దుర్మార్గుడు నశించడం నాకు సంతోషం కాదని ఇర్మియా 33:11 చెప్తాడు. వాళ్ళు మారు మనస్సు పొంది ఆ నరకా నుంచి తప్పించుకుని నా రక్తంలో కడగబడి వాళ్ళు పరలోకానికి వస్తే నాకెంతో సంతోషం. అయితే వాళ్ళ స్వేచ్ఛగా నేను భంగం చేయను, కాబట్టి నాకు సంతోషం కలగటం అంటే ఇది అంతే తప్ప వాళ్ళు నేను బలవంతంగా ఈ మార్గంలోకి రండి అని నేను వాళ్ళ బలవంతం చేసే మనిషిని కాదు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరు నిర్ణయం ప్రకారం వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు కూడా చెప్పేది అదే. కాబట్టి ఇనే అనేక మరి ఈ దర్శనాలు నాకు చూపించిన దాంట్లో కూడా దేవుడు యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను గుంటూరులో ఆనంద సిరా గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ముందు 2వ వరుసలో కూర్చుని ఉన్నాను. మరి ఆనంద సిరా గారు అంటే ఆయన తిరుచి, ఆయన మన భాష రాదు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. నేను దేవుడి ఏడలో ఉన్నటువంటి భక్తితో ఆయన మీటింగ్ పెట్టారు కాబట్టి ఆయన యొక్క పుస్తకాలు ఇదివరకే చదివా కాబట్టి ఆయన చాలా శక్తివంతుడు అనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళాను. వెళితే ఒక్కొక్కళ్ళని ఆయన వేలు పెట్టి లేపుతున్నాడు, మీరు లేవన్నాడు. నన్ను లేపారు, మీరే లేమ అని, యు ఆర్ ద పర్సన్ లే అని అనగా మనం లేచాం. లేచిన తర్వాత అప్పుడు స్టేజ్ మీదకి పిలిచి యు ఆర్ మోస్ట్ ఫేవర్డ్ పర్సన్ బై ది గాడ్, నీకున్నటువంటి నీకు నీ యొక్క గుండెలో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని దేవుడు తొలగించేశాడు, నీవు విపరీతంగా దేవుడి యొక్క పనిలో వాడబడతావు అని ప్రవచించాడు. అప్పటికి నేను ఇట్లా సువార్థకుడిగా అన్ని చోట్లకి వెళ్ళి చెప్పడం అంత అనుభవం నాకు లేదు, ఏదో యేసు ప్రభు దేవుడు అని గ్రహించాం అంతవరకు. కానీ మనం ఎవరో తెలియకుండానే మనల్ని వేలు పెట్టి చూపించి పిలిచి దేవుడికి బాగా ఇష్టమైన మనిషివి, నీ ద్వారా ఎంతో సేవ జరగవలసి ఉంది అని ఆయన ప్రవచించడం జరిగింది. ఇట్లా ఆయన అనేక మందికి పేర్లు పిలిచి చెప్తూ నేను చూచాను. కాబట్టి ఆత్మ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆయన మన మీద దేవుడి ఆత్మ పనిచేస్తుందో లేదో ఆయనకి తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత మనల్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో ఆయన చెప్పబోతూ ఉంటాడు. నేను నూజివీడులో ఒక సభలో మామూలుగా సాక్ష్యం చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు అని. ఏంటమ్మా అంటే దేవుడు మిమ్మల్ని తన ప్రవక్తగా వాడుకోబోతున్నాడు అని చెప్పి దేవుడికి స్తోత్రం. అంటే ఏంటి, దేవుడి యొక్క ఆ యొక్క ప్రణాళికలో అది ఉంది. ప్రవక్త అంటే ఈరోజు సువార్థికుడు, మరి ఏం మనం కంగారు పడక్కర్లా, సువార్థికుడు అనేక మందికి ఆయన గురించి చెప్పేవాళ్లే ప్రవక్తలు. కాబట్టి అట్లా వాడుకోబోతున్నాడు. ఇట్లా దేవుడు ఆత్మచేత మాట్లాడిస్తూ ఆయన ఆత్మచేత అనేక దర్శనాలు చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడు కాకపోతే మరి ఇంకెవరు దేవుడు అవుతారు, ఇంకెవరన్నా అట్లా ఏం చేయట్లేదు కదా. కాబట్టి ఆయన దేవుడు అని మనం గ్రహించి మనం ఆయన యొక్క కనుసనల్లో ఉందాం. ఒక చిన్న మరి చక్కని ఇష్టమైనటువంటి నాకు పాట ఒకటి ఉంది, అది ఒక చరణం పాడుకుని మరి ముగింపు చూసుకుందాం. కాదు, మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుడి వైపు చూడటమే. ఒక కీర్తనలో చక్కని చరణం అమ్మ, అది చాలా బాగా అనిపించింది నాకు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణ జొచ్చు వరలకు. ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగచు, గణపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సబ్జెక్టు, ఈ యొక్క పరలోకము నరకం అనే సబ్జెక్టు ఎంతటితోటి ముగింపించుకుంటున్నామమ్మా. దీని ద్వారా మనమందరం గ్రహించింది ఏంటంటే ఆయన నిజమైన దేవుడు. ఈ యొక్క పరలోక యొక్క తాళం చేతులు,
అలాగే నరక యొక్క తాళం చేతులు ఆని చేతిలో ఉన్నాయి. మనం మనుషుల మీద మనుషులకి భయపడవలసిన పని లేదు, కానీ మనల్ని నరకానికి పంపించాలన్నా పరలోకానికి పంపించిన గల శక్తివంతుడైన ఆ దేవుడి చేతుల కింద మనం భద్రంగా దాగి ఉండాలి. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని ఆయన కృపచేత నింపి కాపాడగలిగేటటువంటి సమర్థుడు, నరకాన్ని నుంచి తప్పించగలిగిన సమర్థుడు. ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా తండ్రి సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని కొన్ని ఎపిసోడ్లో ప్రభు మరి మీరే నాతో మాట్లాడిపించారు, మీ నామాన్ని మహిమస్తు. అలాగే ప్రభు పరలోకము నరకం ఉంది అంటానికి రుజువులు సాక్ష్యాలు అనేకమంది ప్రభు మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరే నా నోటి ద్వారా పలికించారు, మీ నామాన్ని మహిమపరచుకోవడానికి వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటారు తండ్రి. మరి ఈ యొక్క తర్వాత రాబోయే ఎపిసోడ్లో ప్రభు ఏ అంశం గురించి మాట్లాడో మీరు నిర్ధారించి నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. వింటున్న బిడ్డలందరితో జ్ఞానంతో నింపి ప్రభు ఈ జ్ఞానం ఈ వెలుగుని ప్రభు అనేక మందికి మరి అందజేసి ప్రభు మీ యొక్క చిత్తం ప్రకారం తండ్రి సర్వ సృష్టిలో కూడా మీ యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడు అనే స్నామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు.